మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే. మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగస్వాములు పుట్టుకు రావటము, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వటము, ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వల కొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఆ కొండ గుహలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాశారు గనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. తిలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు. ఆయన ఒక చింత చెట్టును కూడా నాటారు. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి. చెట్ల పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెంలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గూర్చి చెప్పగలరు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే 2024 ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, 2024 ఉగాది తర్వాత రోజుల్లో వెంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి. తిరువల్లూరు వీర రాఘవస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే 2024 ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది. చాలామంది జనాలు చనిపోతారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది అని, ఇది 2024-2025 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చునని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు 2024 ఉగాది తర్వాత కులమతాల వలన ప్రజలు కొట్టుకుని చస్తారని కాలజ్ఞానంలో ఉంది. పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బంగారం కనుమరుగవుతుందని, ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, బంగారం ధర విపరీతంగా పెరుగుతుందని, బంగారం ధర 100,000 చేరుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కృష్ణమ్మ నది కనక దుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.
5,000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. 2024 ఉగాది తర్వాత చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడవు, గుడ్డివారు అవుతారని ఉంది. అలాగే 2024 ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 2024 ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిన పడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. 2024 ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా 2024 ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపుల్లో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలయ్యి జనులు మరణిస్తారు, అలాగే పశువులు క్రూర మృగాలు కూడా చస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా గూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్య మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. నీటి అందు చేపలు తాము చస్తామని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. చుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వైశ్య గృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. ఈ ప్రభువు నశించిపోతాడు. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. ఇవన్నీ 2024 లేదా ఆ తర్వాతి రోజుల్లో జరగబోయేవే. ఇలా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి. ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవ్వరూ కూడా వెళ్ళలేదు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమెల్లుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు. ఇప్పటికీ వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. రావణ కాష్టమున అల్లకొల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకొల్లాల పెట్టెను అని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.
రావణుని దేశము అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నేలతో దీపాన వెలిగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతూ ఉన్నారు. అవి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.